ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వంశపారంపర్య అర్చకులకు వంశపారంపర్యం హక్కు కొనసాగేలా ఒక జీవోను జారీ చేసింది. అర్చక కుటుంబాలు చాలా సంవత్సరాలుగా, దాదాపు 2.5 దశాబ్దాలుగా దీనిపై ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళన గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2007లో అర్చకుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని సౌందర రాజన్ లాంటి వారితో సంప్రదించి రంగరాజన్ వంటి వారి దేవాలయ పరిరక్షక ఉద్యమం పేరుతో ఉద్యమం చేస్తున్న వారిని అందరినీ సంప్రదించి వంశపారంపర్య హక్కును పరిరక్షించే విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. 1987లో వంశపారంపర్య చట్టాన్ని ఎన్టీ రామారావు, అనుకోండి, నాకు గుర్తున్నంత వరకు ఎన్టీ రామారావు రద్దు చేశారు. ఆయనకు బ్రాహ్మణుల పట్ల, ముఖ్యంగా పూజారుల పట్ల ఉన్న వ్యతిరేకత మనకు తెలిసిందే. ఈ వంశపారంపర్య తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య హక్కును రక్షించడం వల్ల స్వార్థపర ప్రయోజనాలు పెరిగిపోయాయన్న అభిప్రాయంతో ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే అప్పుడు ఈ గుడులకు ఉన్న భూములను విక్రయించాలని కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజల్లోనూ వ్యతిరేకత, ముఖ్యంగా పూజారి వర్గంలో వచ్చిన వ్యతిరేకత చూసి వెనక్కు తగ్గారు. ఆ అంశాన్ని అలా ఉంచి అర్చకుల కుటుంబాలకు వారసత్వ హక్కును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేసినందుకు అర్చక కుటుంబాలే కాకుండా బ్రాహ్మణ వర్గం అంతా ఆయనను తప్పకుండా దీవిస్తుంది. జనసామాన్యం కూడా అభినందిస్తారు. ఎందుకంటే వంశపారంపర్యంగా బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణ కుటుంబాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లోని భక్తులకు ఒక అనుబంధం అవుతుంది. అనుబంధం వారి కుటుంబ సభ్యులే పూజారులుగా కొనసాగితే అది కొనసాగుతూ ఒక కుటుంబ బాంధవ్యంలాగా గుడికి ప్రజలకు మధ్య అనుబంధాన్ని పెరగటానికి తప్పకుండా ఈ చర్య తోడ్పడుతుంది. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్ప మిగిలిన దేవాలయాలన్నింటిలోనూ ఈ వంశపారంపర్య పూజారి అర్చకత్వాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో చట్టాన్ని చేసింది. 2007 నాటికి చాలా రాజకీయ పార్టీలతో సంప్రదించి రాజశేఖర్ రెడ్డి ఒక జీవోను జారీ చేశారు. కానీ దాన్ని అమలు చేయటానికి తర్వాత వచ్చిన ఆయన ఈ జీవోను మరణించే ముందు విడుదల చేశారు. దాన్ని అమలు చేయటానికి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇవి 12 సంవత్సరాలు పట్టించుకోలేదు. చివరికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి దీనింట్లో ఉన్న సారస్యం ఇది, చక్కని ఒక ఇది వారికి బ్రాహ్మణులకు అర్చకులకు ఉపయోగపడే నిర్ణయం అని గుర్తించి ఈ జీవో జారీ చేశారు. మనం పరిశీలిస్తే ఇది క్రైస్తవులుగా పేరున్న, క్రైస్తవ మతాన్ని పాటించే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పూజారుల పట్ల, దేవాలయాల పట్ల ఎక్కువ ప్రేమను ప్రదర్శించడం, వారికి అనుకూలమైన నిర్ణయం చేయటం ఈ సందర్భంగా మనం గుర్తించాలి. అర్చకులు ఈ చట్టం, ఈ కొత్త నిబంధన ప్రకారం తన వారసుని 16 సంవత్సరాలు మించిన వారిని పేర్కొంటే వారికి వారసత్వ హక్కు లభిస్తుంది. 20 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ రాజకీయ పార్టీలో ఏకాభిప్రాయం సాధించి చట్టాన్ని తీసుకొచ్చాయి, ఈ జీవోని తీసుకొచ్చారు. కానీ 12 సంవత్సరాల తర్వాత ఆయన కుమారుడు దీన్ని అమలు చేసే అదృష్టం ఆయనకు లభించింది.